నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో అవినాష్ మళ్ళీ కూడా ఇంటి సభ్యుల ముందు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. అసలు నాకు ప్రజలు ఓట్లే వేయలేదని, ఆ ఓట్లు నాకు పడలేదని, నేను అసలు ఆడనని మొండికేసేశాడు. అయితే అక్కడ సోహెల్, అఖిల్ ఇద్దరు కూడా ఒక మాటను చెప్పడానికి ఎంతో ప్రయత్నించారు. అవినాష్ కు అర్థమయ్యేలా చెప్పడానికి ఎంత ప్రయత్నించినా కూడా అవినాష్ ఏమన్నానంటే, బ్రదర్ నేనేం చిన్నపిల్లాని కాదు, నేను చాలా తెలివైన వాడిని, నాకు బయట ప్రేక్షకుల గురించి చాలా బాగా తెలుసు, వాళ్ళు వేయలేదు నేను ఓడిపోయాను, నాకన్నా వీక్ కంటెస్టెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళకే వేశారంటే ఇంక నేను ఎందుకు ఆడాలి అంటూ మాట్లాడాడు. నిజానికి ఇక్కడ కొద్దిగా ప్రేక్షకుల్ని అవమానించినట్టే. ఎందుకనంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని నామినేషన్స్ లో కూడా ప్రజలు చెప్పిన తీర్పు ప్రకారమే ఇంటి సభ్యులు బయటకు వెళ్లారు. ఎక్కడా కూడా ఇంటి సభ్యులు చెప్తే, లేకపోతే హోస్ట్ నాగార్జున చెప్తే, లేదా ఆ బిగ్ బాస్ చెప్తే బయటకు వెళ్ళలేదు. ప్రజల ఓటింగ్ ప్రకారమే ఇంటి నుంచి బయటకు వెళ్ళటం జరిగింది. ఆ ఒక్క కృతజ్ఞత భావాన్ని అవినాష్ ఎప్పుడూ అడ్డు పెట్టుకోలేదు. నిజానికి అవినాష్ ఏమనుకున్నాడంటే, మోనల్ కన్నా నేను చాలా స్ట్రాంగ్, సో ఈ వారం నేను హ్యాపీగా ఉండిపోతాను, నెక్స్ట్ వీక్ కావాలనుకుంటే నామినేషన్స్ చేసే ముందు ఈ ఎవిక్షన్ పాస్ నేను యూజ్ చేసుకుంటాను, అప్పుడు నేను హ్యాపీగా టాప్ ఫైవ్ కి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. కానీ మొత్తం కథంతా అడ్డం తిరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, అఫ్ కోర్స్ ఎవరి ఎవరి ఎస్టిమేషన్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ సేవ్ అయిన తర్వాత కూడా నాకంటే వీక్ గా ఉన్నవాళ్ళు, నాకంటే వీక్ గా ఉన్నవాళ్ళు అంటూ ఒక మనిషిని టార్గెట్ చేయటం చాలా తప్పు. ఎవరి దృష్టిలో వాళ్ళు స్ట్రాంగే, ఎవరి దృష్టిలో వాళ్ళు వాళ్ళకున్న లోపాలను వాళ్ళు సరిపెట్టుకుంటారు. అక్కడున్న ఏడుగురి ఇంటి సభ్యుల్లో ఏడుగురికి లోపాలు ఉన్నాయి, లోపాలు లేని వ్యక్తులు ఉండరు. కానీ సిచ్యువేషన్ ఎలాగ వాళ్ళని మారుస్తోంది. ఇప్పుడు అవినాష్ కి అవినాష్ ఎలిమినేషన్ ఉందనుకోండి, ఇంటి సభ్యులందరూ ఏమనుకుంటారు, నేను ఎలిమినేట్ అవ్వకూడదు, నేను బాగా ఆడాను అది అనుకుంటారు. కానీ అవినాష్ ఏమంటాడు, బయటకు వెళ్తే నాకు ఏది ఉండదు అంటాడు. అంటే బిగ్ బాస్ హౌస్ లోనే ఉండాలి అనుకుంటున్నాడో ఏమో తెలియదు, కానీ బయటకు వెళ్తే నాకు ఏమి ఉండదు అనుకుంటున్నాడు. ఎవ్వరికి లేదండి అసలు అలా అనుకుంటే. సోహెల్ కి ఇక్కడ లోపలికి బిగ్ బాస్ వచ్చేటప్పటికి తనకి ఒక సీరియల్ లో కూడా తను నటించడం లేదు. అఖిల్ అయితే అసలు నేను అంటే చాలా మటుకు తను అంత ఫేమస్ కాదు. మోనల్ అయితే 5 ఏళ్ల క్రితం సుడిగాడి సినిమా చేసింది. అలాగా ప్రతి ఒక్కరికి కూడా ఫినాన్షియల్ ఇష్యూస్ కానీ ఫేమ్ ఇష్యూస్ కానీ ఉంటాయి, ఎవరికొకరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అవినాష్ ఒక్కడికే బయట షో లేదు అనుకుని తను రిక్వెస్ట్ చేయడం చాలా తప్పు. అది ఇంటి సభ్యులు కూడా కన్సిడర్ చేయకూడదు. రెండవ విషయం ఏంటి అంటే, నాకన్నా వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు, నాకన్నా వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారంటే ఎలా ఎస్టిమేట్ చేస్తాడు అవినాష్? ఇప్పుడు బయట ఏం ప్రొజెక్ట్ అవుతోంది, బయట ఏం జరుగుతోంది, ఎవరు ఏ రకంగా ఒక మనిషిని అర్థం చేసుకుంటున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ అవినాష్ చేసిన తప్పు ఏంటంటే, ఎవిక్షన్ పాస్ ని యూజ్ చేసుకోకుండా ఉండి ఉండాల్సింది అన్నప్పుడు. అదే నాగార్జున చెప్పాడు, ఇంటి సభ్యులు కూడా అది చెప్తున్నారు. నామినేషన్స్ ప్రక్రియలో కూడా హారిక, అఖిల్ అలాగే సోహెల్ వీళ్ళ ముగ్గురు కూడా ఈ ఎవిక్షన్ పాస్ గురించే మాట్లాడి వాళ్ళు నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే తను అసలు ఎవిక్షన్ పాస్ కి విలువ ఇవ్వటం లేదు, ప్రేక్షకులు నన్ను ఎలిమినేట్ చేస్తారు, నేను ఎలిమినేట్ అయిపోతాను అంటున్నాడు. మరి అంటప్పుడు ఎందుకు ఎవిక్షన్ పాస్ వాడాడు? వాడుకుండా ఉండాల్సింది కదా, అఖిల్ కి ఇచ్చేసి ఉండాల్సింది కదా. ఎప్పుడైతే తను ఒక పడవ మీద నడవాలి, రెండు పడవల మీద రెండు కాళ్ళు వేసి తను నడవకూడదు. ఇక్కడ తను ప్రేక్షకులని అర్థం చేసుకోలేకపోయాడు. అలా అని ఇంటి సభ్యులు ఎవిక్షన్ పాస్ ఇచ్చినప్పుడు అది అర్థం చేసుకోలేక తన మధ్యలో ఉండిపోయాడు. ఏమన్నా అంటే మోనల్ నాకన్నా వీక్ కంటెస్టెంట్ అన్నాడు, ఓకే మోనల్ ఎలిమినేట్ అయిపోతుంది, తర్వాత అయినా తిను స్ట్రాంగ్ కంటెస్టెంటా, అక్కడ ఉన్న వాళ్ళు తిను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తిన ఫీలింగ్ లేదు కదా, ఎప్పుడప్పుడు ఎలిమినేట్ అవుతాడు కదా, ఒక్కడే బిగ్ బాస్ టైటిల్ కొడతాడు. మరి అవినాష్ కి ఆ సత్తా ఉందా? మరి టాప్ ఫైవ్ లోనే తను లేనప్పుడు మరి ఇక్కడ ఎందుకు తను ఉండాలి? అది తను అర్థం చేసుకోకుండా ఒకరిని టార్గెట్ చేయటం వల్లే తను నెగిటివ్ అవుతున్నాడు అన్న విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది.